ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అనే పదాన్ని మనం చూసాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. మీరు బాగా వినాలి సందర్భాన్ని. మనం కట్టుకున్న మన గృహం కోసం దేవుడు మాట్లాడలేదు అన్న సంగతి మనకు తెలుసు. మనం కట్టుకున్న గృహానికి కట్టాలని తలంచుకున్నప్పుడు తాపి మేస్తుని పిలుస్తాం, మనం మేస్తిగారిని పిలుస్తాం. పిలిచిన తర్వాత మేస్తిగారితో మాట్లాడుతూ, అయ్యా మేము గృహం కట్టాలనుకుంటున్నాం, ఆ గృహానికి మెటీరియల్ రాయండి అని చెప్తాం. మెటీరియల్ రాయమంటే ఆ గృహానికి కట్టడానికి వచ్చినటువంటి మేస్త్రి ఏం చేస్తాడు అంటే మెటీరియల్ రాస్తాడు. ఇదిగో ఇసుక ఎంత ఉండాలి, సిమెంట్ ఎంత ఉండాలి, అలాగే ఐరన్ రాడ్స్ కావాలి, ఈ గేజ్లో ఐరన్ రాడ్స్ కావాలని మెటీరియల్ రాస్తారు వాళ్ళు. ఈ మెటీరియల్ రాసిన తర్వాత మెటీరియల్ తెచ్చుకుంటాం మనం. కానీ మనం కట్టుకున్నటువంటి గృహం కోసం మాట్లాడతలేదు దేవుడు. మనలను కట్టుకున్నటువంటి దేవుడు యెహోవా ఇల్లు కోసం మాట్లాడుతూ, ఆ యెహోవా ఇల్లుకి మెటీరియల్ ఏంటో తెలుసా మీకు? యెహోవా ఇంటికి మెటీరియల్ ఏంటో తెలుసా? అర్థమవుతుందా మీకు? యెహోవా కట్టినటువంటి గృహానికి మెటీరియల్ ఏంటంటే మట్టి. తెలుసా విషయం మీకు? ఒకవేళ తాపి మేస్త్రి వచ్చి సిమెంట్ అక్కర్లేదమ్మా అన్నాం అనుకోండి, సపోజ్ ఇదేంటండి సిమెంట్ లేకుండా ఇల్లు ఎక్కడ కట్టగలం? రాడ్స్ అవసరం లేదమ్మా అన్నారు అనుకోండి, సపోజ్ రాడ్స్ లేకుండా ఇల్లు ఎలా కడతారు, బిల్డింగ్ ఎలా కడతారు? ఇసుక అవసరం లేదన్నారు అనుకోండి, సపోజ్ ఇసుక లేకుండా ఇల్లు కడతారేటండి, ఎలా కడతారండి? ఈయన ఏంటండి ఏం వద్దంటున్నాడు, ఏం అక్కర్ లేకుండా ఇల్లు ఎలా కడతారండి బాబు అంటారు. కానీ దేవుని ఇంటికి ఇసుక అవసరం లేదు, దేవుడు కట్టుకున్న ఇంటికి ఓచలు అవసరం లేదు, దేవుడు కట్టుకున్న ఇంటికి సిమెంట్ అవసరం లేదు. సిమెంటుతో ఇసుకతో ఇటుకులతో ఐరన్ రాడ్స్తో కట్టినటువంటి ఇల్లు ఎంత మాత్రము కాదు దేవుడు కట్టిన ఇల్లు. దేవుడు కట్టిన ఇంటికి ఇవేమీ అవసరం లేదు, దేవుడు కట్టిన ఇంటికి మట్టి కాలువ అన్నాడు దేవుడు. అద్భుతం కదా. మట్టితోనే మానవ దేహాన్ని నిర్మాణం చేశాడు అన్నది వాస్తవం. ఎందుకంటే ఆదిగాండము 2:7 మనకు బాగా తెలుసు. దేవుడు కట్టిన ఇంటి కోసం మాట్లాడుతున్నాను నేను, దేవుడు కట్టిన ఇంటి కోసం మాట్లాడుతున్నాను. ఆదిగాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. దేనితో నిర్మాణం చేశాడు? నేల మంటితో నరుని నిర్మాణం చేశాడు. మనం నిర్మించుకున్నటువంటి గృహం సిమెంట్తో కట్టుకున్నాం, ఇసుక ఉండాలి, కాంక్రీట్ ఉండాలి, కంకర్ ఉండాలి, ఇటుకులు ఉండాలి, ఐరన్ రాడ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ దేవుడు కట్టిన ఇంటికి ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి అంటే నేల మట్టి. అది కదా రాస్తుంది, నేల మట్టితో నరుని నిర్మాణం చేసి అన్నాడండి. నరుని నిర్మాణం చేసింది దేంతోనంటే నేల మట్టితో అన్నాడు. మనం కూడా సర్వసాధారణంగా ఒక మాట అంటాం, ఒక మాట ఖచ్చితంగా అంటాం, ఏమండి ఏముందండి మట్టి అండి అంటాం. ఏముంది మట్టి అండి, మట్టి అండి, మట్టి అండి అంటాం మనం. ఈ మాట ఎప్పుడు అంటాం, ఈ మాట ఎప్పుడు అంటాం చెప్పంటే, సాధారణంగా మట్టి అనే మాట ఎప్పుడు అంటాం? మట్టిండి మట్టిండి అని ఎప్పుడు అంటావు? ఎప్పుడు
పెళ్ళి సమయంలో అంటామా ఈ మాట? పెళ్ళి సమయంలో ఏమంటాం? మన చీరలు చూపించుకోవడానికి, వస్త్రాలు చూపించుకోవడానికి, మన భోగభాగ్యాలు చూపించుకోవడానికే ఎక్కువ శాతం ఇష్టపడతాం. పొరపాటున చావు అని పేరు వచ్చింది అనుకోండి, మాట వచ్చింది అనుకోండి, ఇదేటండి శుభంలో? శుభమాంటు పెళ్లి చేసుకుంటే చావు అంటున్నారేటండి దౌర్భాగ్యులు? శుభమాంటు చక్కనటువంటి ఆనందకరమైన జీవితంలో చావు అంటున్నారేటండి శుభకార్యంలో చావు అనే పేరు ఎందుకు వస్తుందండి అన్న మాట ఖచ్చితంగా మనం అంటాం. ఏమండి? కానీ ఈ మాట ఎప్పుడు అంటారంటే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే అంటారు. ఎప్పుడూ ఇది మట్టితో చేయబడిందని, దీని నిర్మాణానికి దేవుడు మట్టిని ఉపయోగించాడని, ఇది కేవలం మన్నే అని, మట్టే అని, ఈ మట్టి దేహాలలో మనం ఉన్నామని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? అప్పుడు గుర్తు చేసుకుంటాం మనం. చూసారా? కానీ గుర్తుండవలసినటువంటిది మన్నే అన్నాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను ప్రియమైన వాళ్ళరా, నువ్వనుకుంటున్నావు నేను మట్టినే అనుకుంటున్నావు, కానీ దేవుడు మాత్రం నేను మట్టిగా చూడలేదు. ఆయన మట్టి బుద్ధులు నువ్వే ప్రదర్శించుకున్నావు, మట్టి బుద్ధిని మనమే ప్రదర్శించుకున్నాం. ఎందుకంటే దేవుడు చాలా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అంటే, ఈ మట్టి దేహములో నుంచి మహిమ దేహంలోనికి తీసుకువెళ్ళాలనేది దేవుని ఆలోచన. దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ మట్టి దేహములో ఉన్న నువ్వు మహిమ దేహంలోనికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. కానీ మట్టి దేహంలో ఉన్న నీకు ఏది విలువైనది? ఏది విలువైనది చెప్పండి? అన్నిటికంటే విలువైన వాడు దేవుడు. ఏమండి? అన్నిటికంటే విలువైన వాడు దేవుడు అయితే మనకు విలువైంది ఏంటి? బంగారం. అవునా? నేను మాట అడుగుతానండి, దేవుడు మట్టితోనే ఎందుకు చేశాడు? బంగారంతో చేయొచ్చు కదా. చెవులు బంగారం, ముక్కు బంగారం, కళ్ళు బంగారం, జుట్టు బంగారం, అన్ని బంగారంతోనే చేయొచ్చు కదా. బంగారము కంటే విలువైన వాడవు నువ్వు. అంతేనా? బంగారం పెట్టుకోవాలన్నా చెవులు ఉండాలి కదా. చెవులు లేకుండా బంగారం ఎక్కడ పెట్టుకుంటాం? ముక్కు లేకుండా పొడక ఎక్కడ పెట్టుకుంటాం? మెడ లేకుండా చైన్ ఎక్కడ వేసుకుంటాం? ఫేళ్ళు లేకుండా ఉంగరం ఎక్కడ పెట్టుకుంటాం? అవన్నీ ఇచ్చాడు కనుక, చెయ్యి ఉంది కనుక ఉంగరం పెట్టుకుంటున్నాం. చెయ్యలేకపోతే ఉంగరం పెట్టుకుంటాడేటండి? అంటే ఇవి లేకపోతే అవి పెట్టుకోవడానికి ఉండవు. నేను బంగారంతో ఎందుకు చేయలేదు అంటే, బంగారం నీకు విలువ, నువ్వు నాకు విలువ అన్నాడు దేవుడు. ప్రతి మనిషి కూడా, భూమి మీదకు వచ్చిన ప్రతి మానవుడు కూడా దేవునికి చాలా విలువైన వాడు, చాలా విలువైన వాడు అన్నాడు. చూశారా? అంటే నేల మంటితో నరుని నిర్మాణం చేసి నేను కన్స్ట్రక్షన్ ఎలా చేశానో చెప్తున్నాడు. ఏమండి, ఈ ఇంటినైతే ఎవరైనా కట్టుకోవచ్చు, ఈ గృహాన్నైతే ఎవరైనా నిర్మాణం చేసుకోవచ్చు, కానీ దేవుడు కట్టిన ఇంటిని మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత మేధాశక్తి ఉన్నవాడైనా సరే, ఎంత గొప్ప కొమ్ముడు తిరిగిన వాడైనా సరే, దేవుడు కట్టిన నిర్మాణాన్ని ఎవ్వరూ కట్టలేరు, కట్టాలనుకున్న వ్యర్థమే అన్నాడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నాడు. ఏమండి, ఒక అమూల్యమైన మాట చెప్పమంటారా? మనుషులు కళ్ళు ఉన్నాయా లేదా? కళ్ళు ఎక్కడ ఉండాలో మీరు చెబితే దేవుడు కళ్ళు నెత్తి మీద పెట్టాడా? ఈ ముఖం అనే దాంట్లో పెట్టాడా? అందరికీ కళ్ళు ఉన్నాయి, అందరికీ కళ్ళు ఉన్నాయి, కానీ అందరికీ ఎక్కడ ఉండాలో కళ్ళు అక్కడే పెట్టాడు కళ్ళు. అవునా? ఏమండి, కళ్ళు ఎక్కడ పెట్టడం అనేసి
కళ్ళు తీసుకెళ్ళి ఇంకో దిక్కును పెట్టాడు అనుకోండి సపోజ్, ఎలా ఉంటుందో చూస్తాకే. అందరికీ కళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. అందరికీ ముక్కు ఉంది, అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. అందరికీ నోరు ఉంది, అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. చూశారా, దీన్ని కన్స్ట్రక్షన్ చేసింది సాక్షాత్తు దేవుడు అన్నాడు. అయితే ఒక భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, మన గృహప్రవేశానికి తీసుకువెళ్ళిన తర్వాత, గృహంలోకి ప్రవేశించిన తర్వాత, ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత నేలను చూపిస్తారు. నేలను చూపించి, అయ్యగారు ఈ నేలను మేము, ఈ రాళ్ళను మేము ఇంచుమించు భారతదేశంలో తీసుకురాలేదు, పలానా దేశము నుండి తీసుకొచ్చాము, ఈ రాళ్ళని వేసాము, ఈ రాళ్ళు చాలా గొప్పవండి అంటారు. అంతేనా, ఆ ట్యూబ్లైట్ కోసం చెప్తారు, తర్వాత ట్యాప్ల కోసం చెప్తారు, తర్వాత ఆ బాత్రూమ్ కేసిన డోర్ల కోసం చెప్తారు, తర్వాత వాళ్ళు వేసిన పెయింట్ కోసం చెప్తారు. అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి పరికరాలు ఉపయోగించారో సమస్తము కూడా చెప్తారు. వాటిని బట్టి అబ్బా గొప్పగా వేశారండి, చాలా ఆశ్చర్యకరంగా వేశారండి, ఎవరూ వేయలేనంత పెయింట్ చక్కగా వేశారండి అని మనం పొగుడుతాం. ఒకసారి మనసులో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, మనము కూడా ఇలాంటి పెయింట్ వేయించుకోవాలి, మనము కూడా ఇలాగే ఇల్లు కట్టుకోవాలి, మనం కూడా ఇలాంటి డెకరేషన్ చేయించుకోవాలి అనేటువంటి భావం మనలో పుడుతూ ఉంటుంది. ఏమండి, అంత అయిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఈ మనసు పుడుతుందండి, నువ్వు మాట చెప్పన, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నాడు. యా రెండు ఎందుకు చూడాలి, పెద్దలు చెప్పిన సామెత. ఇల్లు కట్టడం ఎంత కష్టమో తల్లి యొక్క మాటల్లో మనకు తెలుసుకున్నాం. మీరు బాధపడినట్టు మాట చెప్తున్నాం, ఏంటో తెలుసా, సకమంగళ పనులు అంటారు. అవునా, ఇది ఎందుకు పోల్చారు, సకమంగళ పనులని ఎందుకు చెప్పారు? అసలు యాక్చువల్లీ ఒక వ్యక్తి గుండు కొట్టించుకోవడానికి మంగళ షాప్కి వెళ్ళాడట. గుండు కొట్టించుకోవాలని మంగళ షాప్కి వెళ్ళినప్పుడు డబ్బులు పూర్తిగా ఉంటాయి ఉండవా? పూర్తి గుండు కొట్టించుకుందామని మంగళ షాప్కి వెళ్ళాడంటే డబ్బులు ఉండే కదా వెళ్ళాడు, డబ్బులు ఉండే వెళ్ళాడు. కానీ మంగళ షాప్లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు, కూర్చున్న తర్వాత సగం గుండు కొట్టాడు. సగం గుండు కొట్టిన తర్వాత ఈ తర్వాత సగం గుండు రెండు రోజులు పోయిన తర్వాత కొడతానన్నాడటండి. రాజమండ్రిలో ఒక అబ్బాయి ఉండేవాడు, కుర్రాడు. ఆడ ఏం చేసేవాడు అనుకుంటున్నారు, ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి సపోజ్, ఉదాహరణకి ముందు చైర్లో కూర్చుండి పెట్టేసేవాడు. చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ఏం చేసేవాడు అంటే శుభ్రంగా పేస్ట్ రాసేసేవాడు. రాసిన తర్వాత కొంచెం గీకిన తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఎరా బాబు ఎండిపోతుంది ఇక్కడ ఏంట్రా అంటే, ఎలా ఎండిపోతుంది ఏంట్రా అంటే, ఒకవేళ కానీ వచ్చిన వెంటనే ఖాళీ లేదన్నా అనుకోండి బేరం పోద్ది అక్కడ. అందులో ముందేం చేస్తారా, ఓపెన్ చేస్తారు. అవునా, ఓపెన్ చేసిన తర్వాత ఆ కత్తిమ గడ్డం ఎవడో గీకడానికి వీల్లేదు, వీడి దగ్గర గీకించుకోవాలి. ఈరోజు పనులు కూడా ఎలా ఉన్నారో తెలుసండి, ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి స్లాబ్లో పైపులు పెట్టాడనుకోండి సపోజ్, ఇంకోటి ఎవడో పని చేయడానికి వీల్లేదు. అవునా, ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి స్లాబ్లో పైపులు పెట్టాడనుకోండి సపోజ్, ఉదాహరణకి ఇంకోటి ఎవడో పని చేయడానికి వీల్లేదు. అప్పుడు బాబు పని చేయవా నాయన, బాబు పని చేయవా నాన్న అని అలా వెనకాలే తిరుగుతూ ఉండాలి. వెనక 24 గంటలు కూడా అలా వెనకాల తిరగాలి. డబ్బున్నా కుదరదు అక్కడ, డబ్బున్నా పళ్ళు అవ్వో. ఈ రోజుల్లో పళ్ళు అవ్వాలి అంటే దేవుని దయ ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా మీకు? దేవుని దయ లేకపోతే పళ్ళు మాత్రం పూర్తిగా అవ్వో అనేది మాత్రం మీరు గ్రహించాలి. కానీ విషయం ఏంటి అంటే, దేవుడు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికోసం మాట్లాడుతూ ఆశ్చర్యకరమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ కట్టాడు. అది నీ దేహము, నా దేహము, దేవుడు ఉండవలసిన దేహం. ఈ దేహము ఎలా కట్టాడో బైబుల్లో చెప్పాడు కీర్తనగారుడు, 139వ కీర్తన 15వ వచనం చూడండి ఒకసారి.
కీర్తన గ్రంథము 139:13 నుంచి చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది ఈ కీర్తన. నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి. బాగా వినాలి మీరు, నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి. మా ఇంట్లో ట్యాప్లు నువ్వే బిగించావంట బాగుంటుందా? ట్యాప్లు ఎక్కడ తీసుకొచ్చాం? కొనుక్కొచ్చాం. ప్లంబర్ వచ్చి తయారు చేయలేదు ట్యాప్, ఎలక్ట్రీషియన్ వచ్చి ట్యూబ్లైట్ తయారు చేయలేదు, అవునా? లోపల ఎలిగేటువంటి ఒక లైటు ట్యూబ్లైటు ఎలక్ట్రీషియన్ తయారు చేయలేదు. లేకపోతే ఇంట్లో బిగించినటువంటి ట్యాప్లు ఏమైనా ప్లంబర్ తయారు చేసేటట్టి తయారు చేయలేదు. కొన్ని డోర్స్ ఏమైనా కార్పెంటర్ తయారు చేసేట తయారు చేయలేదు. అంటే ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ పని చేసాం మనం. కానీ దేవుడు మాత్రం మన శరీర లోపల ఉన్న అవయవాలు ఉన్నాయి చూడు, అది నువ్వే కలగజేసేటివి, నువ్వే కలగజేసేటివి. అద్భుతం అండి. ఒక విషయం చెప్పనండి, కంట్లో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నరాలు ఉంటాయండి. మీ తల వెంట్రుకు కంటే సూక్ష్మమైన నరాలు ఉంటాయి. అర్థమవుతుందా మీకు? ఈ సూక్ష్మమైన నరంలో నుంచి రక్తం ప్రవహించాలి అందులోకి. రక్తం మీరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని స్కాన్ తీసారనుకోండి, సపోజ్ ఉదాహరణకు అది ఎలా ఉంటుందో తెలుసా? అందులో ఉన్న నరాలు ఎలా ఉంటాయో తెలుసా? అందులో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన నరాలు ఎలా ఉంటాయో తెలుసా? అది ఒక చెట్టు మాదిరిగా ఉంటుందండి. ఆ నరాల్లో నుంచి రక్తం ప్రవహించకపోతే, రక్తం ప్రవహించకపోతే కన్ను పనిచేయదు. కన్ను స్పష్టంగా కనబడుతుంది అంటే ఏ రంగుగా రంగు కనబడుతుంది అంటే ఏ రంగుగా రంగు గుర్తించగలుగుతున్నామా అంటే కంటిలో అతి సూక్ష్మమైన నరాలలో నుంచి రక్తం ప్రవహించేటట్లుగా నరాలను నిర్మాణం చేసిన దేవునికి ఈరోజు సాష్టాంగ పడిపోమా చెప్పండి? సాష్టాంగ పడమా? మన కన్స్ట్రక్షన్, ఆయన కన్స్ట్రక్షన్ ఒక్కసారి ఆలోచించండి. అతి సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటి నరాలండి. అద్భుతం అండి, అద్భుతం. అమూల్యమైన కన్స్ట్రక్షన్ చేశాడు. చేసిన తర్వాత ప్రతి దాన్ని శ్రద్ధగా చేశాడు దేవుడు. కళ్ళు ఇచ్చాడు, పై కళ్ళు పెట్టాడు. దానికి చూపివ్వకపోతే ఏది కనిపించినా సరే నల్లగా తెల్లగా కనబడుతుందండి. బ్లాక్ అండ్ వైట్ జీవితం అండి అన్నవా. ఏ రంగుగా రంగు కనబడుతుంది? పువ్వు రంగు స్పష్టంగా కనబడుతుంది, చీర రంగు స్పష్టంగా కనబడుతుంది, ప్రతి రంగు కష్టంగా కనబడుతుంది అంటే ఎలా చేశాడండి అసలు ఈ కన్స్ట్రక్షన్? అయినా ఏ విధంగా చేశాడు? ఏ విధమైన కన్స్ట్రక్షన్ అండి? ఒక్కసారి దేవుడు ఎవరో తెలియాలి అంటే ఎక్కడొక్కో వెళ్ళక, గుళ్ళుకి గోపురాలకు వెళ్ళక, ఆ దత్త దగ్గరికి ఈ దత్త దగ్గరికి వెళ్ళక, ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళక, నీ శరీరాన్ని ఒక్కసారి ఆలోచించు. బాబా దగ్గరికి వెళ్ళేవాడికి ఆడేమంటాడు? ఆడికి ఏం తెలియదు ఆడికి. దేవుడు ఎవరో తెలియాలి అంటే దేవుడు కట్టిన నిర్మాణమే మానవ శరీరం, తెలుసా? అవయవాలన్నీ ఒక్కసారి ఆలోచించండి. అద్భుతం అండి, అద్భుతం. అది ఆలోచించాడు భక్తుడు. ఇది కట్టుకున్న దేవుడు. అది ఆలోచించిన తర్వాత భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథము 139:13 ఏమంటున్నాడు చూడండి, నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, దేవుడా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, దేవుడా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, విధము చూడగా. ఒక తాపి మేస్త్రి గోడ కట్టాలంటే ఇటుకుల మీద ఇటుకు, ఇటుకు మీద ఇటుకు పేరుస్తాడు. ఉదయం 6 గంటలకు వస్తాడు, మధ్యాహ్నం 1 గంటకల్లా వెళ్ళిపోతాడు. అతనికి ఇవ్వాల్సిన జీతం ఇచ్చేయండి. అతనికి ఇచ్చిన జీతం ఇవ్వకపోతే మరుసటి రోజున పనిలోకి రాడు. జీతం ఖచ్చితంగా ఇచ్చేది.
మరి ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న దేవుడికి ఎంత జీతం ఇచ్చావు నువ్వు? ఎంత ఇచ్చావు? జీతం ఏమైనా ఇచ్చావా నువ్వు? అతనికి జీతం ఇవ్వకపోతే మరుసటి రోజు రాడే, మరి దేవుడికి ఏ జీతం ఇచ్చావయ్యా నువ్వు? ఏమిచ్చావు? ఏమి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే దీనికి యజమాని ఆయన, దీన్ని కట్టుకుండే ఆయన, దీనికి సర్వాధికారం అయింది, ఇది కట్టుకుంది ఆయన కదా. అదే అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నాడు. అంటే దీని సమస్తాన్ని కట్టుకుంది దేవుడైనప్పుడు, దీని అంతరంగంలో అన్ని తయారు చేసుకుంది దేవుడైనప్పుడు ఇందులో ఉండవలసింది ఎవరు? దేవుడు. అంటే ఇందులో ఉండకూడనివి ఏంటి? ఉండవలసింది ఎవరు? ఉండకూడనివి ఏంటి? ఏమండి, ఒక దేవాలయంలోకి వెళ్ళామండి, దేవాలయంలో బీర్ బాటిల్ ఉందనుకోండి, దేవాలయంలో బీర్ బాటిల్ ఉందనుకోండి, సిగరెట్ ముక్కలు ఉన్నాయనుకోండి, చల్లా చెదురుగా ఉందనుకోండి, అక్కడ దాని దేవాలయం అంటామా? చెప్పండి. దేవాలయములో ఉండకూడనివి ఉంటే దాన్ని దేవాలయం ఎలాగైతే అనమో, ఇది దేవాలయం అయితే ఇందులో మద్యం బాటిల్ ఉండొచ్చా? ఇందులో మద్యం ఉండొచ్చా? ఇందులో సిగరెట్లు ఉండొచ్చా? ఇందులో వ్యభిచారం ఉండొచ్చా? ఇందులో వేశ్యలు ఉండొచ్చా? ఇందులో డబ్బు ఉండొచ్చా? ఒక దేవుడు మాత్రమే ఉండాలి. ఇవన్నీ తీసుకొచ్చిన వాడు ఎవరో ఒక రెఫరెన్స్లో చూపిస్తాను. దేవుడు కట్టుకుంటే, దేవుడు నిర్మాణం చేసుకుంటే, దేవుడు గృహప్రవేశం చేద్దాం అనుకుంటే, దేవునికి ఆ ఇంట్లో చోటు ఉంటామనుకుంటే, దేవుని కంటే ముందుగా ఒకడు ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఎంతో కష్టపడి గృహప్రవేశం చేసుకున్నారు. ఈ గృహంలోకి చిన్నగారు ఉండాలి, లేకపోతే ఆయన భార్య ఉండాలి, లేకపోతే ఆయన కుమార్తె ఉండాలి, ఆయన తదనంతరం ఆయన కొడుకు ఉండాలి. అంతేనా? లేదు, ఆయన తదనంతరం ఆయన కొడుకు ఉండాలి, లేకపోతే ఆయన కొడుకు కోసం కట్టుకున్నాడు. ఆయన కొడుకు ఉండడం మానేసి అక్కడ కొడుకు స్థానంలోకి ఇది నాది అని బయటోడు ఎవడైనా వస్తే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? ఆక్రమించుకుంటే ఊరుకుంటారా? కానీ దేవుడు కట్టుకున్న దేవాలయములోనికి వేరే వాడు ఆక్రమించుకున్నాడట. మత్తయి సువార్త, మత్తయి రాసు సువార్త, మత్తయి రాసు సువార్త తీశారా? పన్నెండవ అధ్యాయము, మత్తయి రాసు సువార్త 12:43, 43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకునేను. అపవిత్రాత్మ దెయ్యం అదేమంటుందట, ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే, ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే, దేవుడు కట్టుకున్న ఈ దేవాలయంలో ఎవరు నివసిస్తున్నారు? ఎవరికి చోటు ఉంది? దేవుడిక అపవిత్రాత్మక, దేవుడికి చోటు ఉంది. నువ్వు కట్టుకున్న ఇంట్లో నీకు చోటు ఉండాలి. నువ్వు కట్టుకున్న ఇంట్లో నీకు చోటు లేకపోతే నీకెంత బాధ ఉంటుందో, దేవుడు కట్టుకున్న ఈ ఇంట్లో దేవుడికి చోటు లేదట. ఎవరు చెప్పుకుంటాడండి ఆయన బాధ? ఎవరు తీరుస్తారు ఆయన బాధ? ఎవరికి చెప్పుకుంటాడు? నువ్వు కట్టుకున్న ఇంట్లో నీకు చోటు లేకపోతే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు నీ బాధ? అమ్మా కష్టపడ్డానమ్మా, కష్టపడి కష్టపడి రూపాయి కూడబెట్టి, రూపాయి కూడబెట్టి, కోట్లు వేల రూపాయలు కష్టపడి నేను తీసుకొచ్చి అందరితో తిప్పలు పడి చాలా బాధలు పడి ఒక ఇంటిని కట్టుకున్నానమ్మా. కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో నాకు చోటు లేదంట అమ్మా అని నువ్వెంతైతే బాధపడతావో, దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా,
దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. ఇదిగో నా కొడుకు అప్పగించాను, నా కొడుకు అప్పగించిన తర్వాత నా కోడలు వచ్చింది, కోడలు వచ్చిన తర్వాత నేను వృద్ధున్నైపోయినంట, వృద్ధున్నైపోయిన తర్వాత నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారమ్మా అని తండ్రి బయట ఎలాగైతే చెప్పుకొని బాధపడతాడో దేవుడు కూడా అదే బాధపడుతున్నాడంటే ఎవరు చెప్పుకుంటాడండి దేవుడు బాధ. చూశారా, వది వచ్చిన నా ఇంటికి, నా ఇంటికి అంటుంది ఎవరు? దెయ్యం. దెయ్యం కట్టిందా ఇల్లు? అవునా? భార్య కట్టిందా నీ ఇల్లు? మరి భార్య కట్టలేదు కదా, మనసంతా నువ్వే ఎందుకు అంటున్నావు? ఈ మనసులో ఉండవలసింది ఎవరు? దేవుడు. మరి మనసంతా నువ్వేని భార్యతో ఎందుకు అంటున్నావు? ఆమె మనసంతా ఎవరు? ఈయన. ఈయన మనసంతా ఆయన. ఇద్దరు మనసులు ఆలయంలో ఉంటాయి, మరి దేవుడికి ఏది అయ్యే స్థానం? దేవుడికి ఏది లేదు. దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడికి స్థానం లేదు, దేవుడు నిర్మాణం చేసుకున్న ఇంట్లో దేవునికి స్థానం ఇవ్వటం లేదు. ఎంత బాధ అండి. మీరు ఎన్నాళ్ళు వేరే బోధని ఉంటారు, ఇప్పుడు మాత్రం నిజమైన బోధ అంటున్నారు. ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు దేవుడా నువ్వు మాకేమిస్తావు అని అడిగారు. ఇప్పటివరకు మాకేమిస్తావు? ఇల్లు ఇస్తావా? పెళ్లి చేస్తావా? పెళ్లి కట్నం ఇస్తావా? ఉద్యోగం ఇస్తావా? అది ఇస్తావా? ఇది ఇస్తావా? అలాగిస్తావా? ఇలాగిస్తావా? అన్నీ అడిగారు మీరు. కానీ ఒక విషయం చెప్పిన, మీరు ఏం అడగక ముందు అన్ని ఇచ్చాడు దేవుడు. ఏం అడగకుండా అన్నీ ఇచ్చిన దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇక్కడి నుంచి నేను నీ కోసం ఎలా బ్రతకాలి, నేను నీ కోసం ఏ విధంగా ఉండాలి, నన్ను తయారు చేసిన దేవుడా నువ్వు ఎందుకు తయారు చేసుకున్నావు, నువ్వు ఏ నిమిత్తం తయారు చేసుకున్నావు, ఈ పాత్రను నువ్వు ఎందుకు తయారు చేసుకున్నావు చెప్పు దేవుడా, నేనేం చేయమంటావు చెప్పు అన్నవాడు ఉన్నాడా? ఏమిస్తావని అడిగినోడు ఉన్నాడు తప్ప ఏం చెయ్యమంటావని అడిగినోడు ఉన్నాడా? ఎక్కడి నుండి క్రైస్తవులు అది కావాలి? ఏమిస్తావు, ఏమిస్తావు, ఏమిస్తావు? మోకాలు వేస్తే ఏమిస్తావు? అన్నీ ఇచ్చేసాడయ్యా దేవుడు నిన్నుకు. నువ్వు పుట్టక ముందు అన్నీ సమకూర్చిపెట్టాడు. ఇక్కడి నుండి మీ మనసు మారాలి. ఏమిస్తావని కాదు, ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటావు? నా కళ్ళు ఇచ్చావు, ముక్కు ఇచ్చావు, నోరిచ్చావు, చేతులు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. భూమి మీద ఇది తక్కువ అయిపోయింది తండ్రి అని అనకుండా సమస్తాన్ని సమకూర్చిపెట్టావు. అన్నీ ఇచ్చిన దేవా, నన్ను ఏం చేయమంటావు దేవా? అడుగుతారా? అమ్మ నన్ను అన్నీ ఇస్తారు, వృద్ధాప్యలోకి వస్తారు. వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక ఇచ్చే టైం ఆగిపోద్ది. ఇచ్చే టైం ఆగిపోయిన తర్వాత కొడుకు వచ్చి ఇక ఇవ్వవు కనుక రోడ్డు మీదకి వెళ్ళిపో అంటే ఎంత బాధ? చాలా బాధ కదా వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అమ్మా ఎన్నాళ్ళు నీ జీవితం నాకు అర్పించారు, కొడుకుగా నన్ను ఏం చేయమంటారో చెప్పని అడిగిన వాడే నిజమైన కొడుకు. అలాగే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు, అది ఇది అలగి ఇలగి అన్నీ ఇచ్చే మూడగట్టేసుకుంటాం. మోకాలు లేసాడంటే అది ఇది అలగి ఇలగి అది తగ్గించి ఇది తగ్గించే తగ్గిస్తాడు. ఏమి ఎత్తాడేటి? ఏం చేయమంటావు దేవా అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చెప్తాడండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చెప్తాడు. చూడండి ఏమంటున్నాడు, హెబ్రిల్ రాసిన పత్రిక, హెబ్రిల్కి రాసిన పత్రిక ఉందా? హెబ్రిల్కి రాసిన పత్రిక 10:5 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే తల్లి గర్భములో 9 మాసాలు సంపూర్ణ శరీరాన్ని తెచ్చుకుని కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఆ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత లోకంలోనికి ఆహ్వానం పలుకుతున్నప్పుడు లోకములోకి ప్రవేశిస్తున్నాడు ఎవరో? యేసుక్రీస్తులు గారు. ఆయన భూమి మీదకు వస్తూ వస్తూ ఏమన్నాడట?
మనం భూమి మీదకి వస్తూ వస్తూ ఏమంటాం, వస్తూ వస్తూ ఏమంటాం అంటే ఏమిస్తారు 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 అంటాం, ఇచ్చేద్దాం మొదలు కట్టేసుకుంటాం. యేసుప్రభు ఏమంటున్నాడు, ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెబుతున్నాడు, ఇలాగా చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడో మాకు అనవసరం, మాకేం చెప్తున్నాడో మాకు అనవసరం. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టినో అది లేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం అదే మాట, సంవత్సరానికి ఒకసారి పుడతాడేంటి. అవునండే, నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడానండి, క్రైస్తవులు పుట్టినరోజు చేసుకోవచ్చా అని అంతే గుండెల్లో రాయడిపోయింది. అమ్మో ఈయన ఇంత మాట నిజడా అనుకున్నారు. బైబిల్లో క్రైస్తవులు ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నట్లు చూపించండి అన్నానండి, ఒకడో లేడు. బైబిల్లో పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు ఇద్దరే ఇద్దరు కనపడతారు, ఆరు అన్యులు. ఒకరెవరో తెలుసా, ఒకరెవరో పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఫరో, కొత్త నిబంధన గ్రంథంలో హేరోదు. వాళ్ళ జన్మ పరమార్థం తెలియక, వాళ్ళు ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించారో తెలియక, ఈ మానవ మట్టి కట్టిలోకి గృహప్రవేశం ఎలా చేశారో తెలియక, ఏ సమయంలో గృహప్రవేశం చేశారో తెలియక వాళ్ళు పుట్టినరోజు చేసుకున్నారు. కానీ క్రైస్తవుడు అనేవాడు బైబిల్లో ఎక్కడ పుట్టినరోజు చేసుకోలేదు. మీకు రుజువు కావాలంటే రండి, ఐ ఫర్ జీసస్ మినిస్ట్రీ అనేసిన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన పాస్టర్ అయినా నోరు ఎత్తలేడు ఆ సబ్జెక్ట్ అన్నాడంటే నిజం. ఇదిగో ఆయన ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఆయన పుట్టినరోజు కాదు సుమా, సంపూర్ణమైన శరీరాన్ని తెచ్చుకుని తల్లి గర్భాన్ని దాటుకుని గర్భద్వారాలు దాటుకుని భూమి మీదకు ప్రవేశిస్తున్న రోజు, ఆయన భూమి మీదకి గృహప్రవేశం చేస్తున్న రోజు ఏమంటున్నాడో తెలుసా, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ, ఏందా చెప్పాను నేను, ఒక గోడ కట్టాలంటే మేస్త్రికి ఏమి ఇవ్వాలి, కూలి ఇవ్వాలి, కూలి ఇవ్వకుండా మేస్త్రి గోడ కడతాడు ఏంటి, కట్టడం అంటే కూలి ఏదన్నా ఇస్తేనే గోడ కట్టబడుతుంది. మరి దేవుడికి ఏ కూలి ఇచ్చి కట్టించుకున్న పెట్టి ఈ దేవాలయాన్ని కళ్ళు తయారు చేయడానికి, నాయన ఇదిగో నీకు నాకు అగ్రిమెంట్, కళ్ళు తయారు చేసే గమ్మును తొందరగానే, ఈ కళ్ళు తయారు చేయబడుతున్నాయి కనుక మెడికల్ షాప్లో కొనుక్కుంటున్నప్పుడు కళ్ళు ఇంచుమించు లేదంటే 200,000 కొనుక్కున్నావు ఏంటి, కొనుక్కున్నావా, గుండె ఎంత, కళ్ళు ఎంత, ముక్కెంత, నోరెంత, నాలికెంత, రేడెట్టేదేంటి, అట్లా అదే చెప్తున్నాడు యేసుప్రభు. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ, బలి కోరలేదు, అర్పణ కోరలేదు, నువ్వు ఏమి కోరలేదు, ఏమి కోరలేకుండానే శరీరాన్ని ఇచ్చావు, ఏమి కోరకుండానే ఈ దేహాన్ని నీకు ఇచ్చావు, ఏమి కోరకుండానే అందమైన స్ట్రక్చర్ని ఇచ్చావు, ఏమి కోరలేదు నువ్వు, ఏమి కోరకుండానే అన్నీ ఇచ్చావు. ఏమంటే ఎప్పుడన్నా అంటారా మీ జీవితంలో ఎప్పుడైనా, దేవా నాకు ఏమి కోరకుండా అన్నీ ఇచ్చావు తండ్రి, నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా. ఏ రోజైనా ఆ మాట అంటావేమని చూస్తున్నాడండి దేవుడు. ఎప్పుడు అనం కదా, ఎప్పుడు అనం, వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళేవంటావో తెలుసా, ఏమిచ్చావు నాకు చెప్పు, ఏమిచ్చావు, పెద్దడికి అది ఇచ్చావు, చెల్లికి ఇది ఇచ్చావు, చిన్న అమ్మకి ఇచ్చావు, వాళ్ళకి ఇలాగ ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు, ఇక కొడుకున్నానని తెలియదా, 3 కొడుకులు ఉన్నామని తెలియదా, 3 అంతస్తులు కట్టాలని తెలియదా, ఎందుకు తాగేస్తున్నావు, తల్లిదండ్రులు నెల తీసేవాళ్ళు లేరా, ఏమంటే పుట్టిన తర్వాత నీ బిడ్డకు ఎలాగైతే ఇల్లు కట్టాలని నువ్వు తలంచుకున్నావో, నా కొడుకు ఉన్నాడు రేపు పొద్దున్న వాడి అద్దింట్లో ఉండకూడదు, అద్దింట్లో ఉంటే వాడు చాలా బాధపడతాడని అద్దింట్లో ఉన్న
బాధ నువ్వు తెలుసుకుని ఆ దిండిలో ఉండకూడదని ఏం చేశావు అంటే ఒక చక్కని గృహాన్ని కట్టించావే. ఆ విలువ తెలిసిందా కొడుక్కి? తెలిసిందా? నువ్వైతే సామాన్యమైన ఖర్చు చేయించుకున్న వాడికైతే టైం చేయించిచ్చావే. ఏంటి ప్రేమ అంటే నేను సామాన్యమైన ఖర్చు మీద ఉంటానో నా కొడుకు అలా ఉండకూడదు, నా కొడుకు అలా ఉండకూడదు. బా ఏం ప్రేమ అయ్యా నీ ప్రేమ, నీకంటే 100 రెట్లు ఎక్కువ ప్రేమ, 1,00,000,000 రెట్లు ఎక్కువ ప్రేమ దేవుని ప్రేమ. నా కొడుకు ఏ బాధ పడకూడదు అనుకున్నాడు, అదే మెచ్చుకుంటున్నాడు. బలియు అర్పణను కోరలేదు కానీ నానా నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, శరీరాన్ని అమర్చితివి, శరీరాన్ని ఏమండి బైబిలే మాట్లాడుతున్నానండి నేను, శరీరాన్ని అమర్చితివి. వంటగదిలో సామాన్లు అమర్చుకుంటారు చూడు, పప్పు ఎక్కడ ఉండాలో, ఉప్పు ఎక్కడ ఉండాలో, నూనె ఎక్కడ ఉండాలో. ఏమండి నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఒకవేళ అమ్మాయి బయటికి వెళ్ళింది అనుకోండి, మా ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసామనుకోండి, వంటగదిలో ఏ సామానం ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్పేయగలుగుతాం. మిరపప్పు ఎక్కడ ఉంది? ఆ పప్పు డబ్బా పక్కన ఉంటుందండి, అసలు నుంచి మూడోదండి. ఎలా చెబుతుంది? అమర్చింది. ఇంటిని చూడు, ఇళ్ళని చూడు అంటారు. ఏ వస్తువు ఎక్కడ ఉందో ఆమెకు బాగా తెలుసు. అబ్బా బిలే బిలే అమర్చుకుందండి చక్కగానే, డోర్ కర్టెన్స్ బిలే ఉన్నాయండి, బిల కుట్టిందండి, డోర్ కర్టెన్స్ అయితే అయింది కానీ పాత చీరలో ఉంటాయి. ఆ చీరలో బోర్ర తీస్తుంది, బోర్ర తీసి చక్కగా కొడుతుంది, అసలు చీరేనా అన్నట్టుగా ఉంటుంది, అంత చక్కగా అమర్చుకుంటుంది. చూసారా? మీకు ఆడవాళ్ళు అమర్చిన దాన్ని చూస్తున్నారు, దేవుడు అమర్చింది యేసు ప్రభు చెబుతున్నాడు. బలి అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థములు నీకు ఇష్టమైనవి కాదు కాని తండ్రి, అప్పుడు గ్రంథపు చుట్టలలో, అప్పుడు గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నాయన గృహప్రవేశాన్ని జయించేసావు తండ్రి. నేను ఈ గృహంలోకి వచ్చేసాను ప్రభువా, గృహంలోకి వచ్చేంతసేపు కూడా నాకు ఎంతో సహకరించిన తండ్రి. ఈ గృహంలో నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు అని ఒకవేళ చిన్నగారు కానీ చిన్నగారి భారీగా అడిగితే ఒకే ఒక మాట చెప్తాడు, నా చిత్తము నెరవేర్చు, నా చిత్తము నెరవేరాలి, అందుకు నే ఈ ఇంటిని మీకు ఇచ్చాను. ఆ ఇంటిలో కంటే ముందుకుంటా ఈ నా ఇంట్లోకి మిమ్మల్ని ప్రవేశపెట్టాను. నా ఇంట్లో ఉన్నారు కనుక ఆ ఇల్లు కట్టుకున్నారు, నా ఇంట్లోనే లేకపోతే ఇల్లు కట్టుకుంటారు ఏంటి? ఏమంటే నా ఇంట్లో ఉన్నారు కనుక మీరు ఆ ఇల్లు కట్టుకున్నారు, కనుక ఆ ఇంట్లోకి వెళ్ళిన మీరేం చెయ్యాలి అంటే నా చిత్తము నెరవేర్చండి. ప్రభు అంటున్నాడండి, ఒకే ఒక్క ఆయన అన్నాడండి. ఆయన నిమిత్తం ఏమన్నాడో తెలుసా? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని ఎందు నాకు ఆనందం ఉంది. కష్టపడ్డాడు, చెమటూర్చాడు, ఆటో వేసుకున్నాడు, ఆటో వేసుకున్న రూపరూపం సమకూర్చుకున్నాడు, తన బిడ్డకు నిలబెట్టుకోవాలనుకున్నాడు, నిలబెట్టుకోవాలని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తండ్రి ఆనందించాలి. నువ్వు చక్కగా కాపురం చేసుకుంటూ చక్కని వివాహం జరిగి భార్య వచ్చిన తర్వాత పిల్ల పాపలతో ఉన్నప్పుడు, ఆ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు నేను కట్టిన నా ఇంట్లో నా కొడుకు ఉంటున్నాడు, నాకు చాలా సంతోషం, నాకు చాలా సంతోషం. వాడు గుండెల్లో నుంచి నేను నిలిచిపోకూడదు. నేను ఉండవలసింది మేకుకు తగిలించిన ఫోటోలో కాదు, నేను ఉండవలసింది వాడి గుండెల్లో. అప్పుడు అంటాడు బాధ కలిగినప్పుడల్లా, నిజమేనండి మా నాన్న చక్కబెట్టాడు కనుక, మా నాన్న ఆ రోజు అమ్మేసుకోకుండా చక్కగా మిగిల్చాడు కనుక ఈరోజు నేను అద్దింటి బాధ లేదు నాకు అనేటువంటి ఒక మాట అంటావు. పెద్దోళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? వాళ్ళకి లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా,
వాళ్ళు సంతోషపడాలనుకోరు కానీ వాళ్ళు నా కొడుక్కి ఒక ఇల్లు ఉండాలనుకుంటారు. పెద్ద ఆయన చెప్తున్నాడు, మొన్న ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా బాబు అంటున్నాడు. వాళ్ళు పాకలో ఉండుండొచ్చు, వాళ్ళు యవ్వనంలో పాకలో ఉండుండొచ్చు, మట్టి గోడల్లో ఉండుండొచ్చు, కానీ నా కొడుకు మాత్రం మట్టి గోడల్లో ఉండకూడదు, పెంగిటిల్లు ఉండాలనుకున్నాడు. దేవుడు కూడా అంతేనండి. యేసు ప్రభు గుర్తించాడండి, గుర్తించంటున్నాడు. ఏంటో తెలుసా, బలి అర్పణలు కోరలేదు కానీ ఒక శరీరాన్ని అమర్చితివి అన్నాడంటే అది తండ్రి ప్రేమ. నువ్వు నా కొడుకు నాన్న, అందుకునే నేను అన్నీ ఇచ్చాను నాన్న, అన్నీ ఇచ్చాను. నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధం పన్నోడికి కూలోడికి ఉన్నటువంటి సంబంధం కాదు, యజమానికి కూలోడికి ఉన్న సంబంధం కాదు నాన్న. నీకు నాకు ఉన్న బంధం ఏంటో తెలుసా, తండ్రి కుమారులకు ఉన్న బంధం నాన్న. అందుకే నాన్న ఈ భూమి మీదకు పంపించాను నాన్న, అందుకే నాన్న ఈ దేహంలో ఉంచాను నాన్న, అందుకే నేను ఈ సమస్త సృష్టిని అంతా నీకు పెట్టుబడిగా పెట్టాను నాన్న, అందుకే నాన్న నువ్వు నా కొడుకు అనే నాన్న, సమస్త సృష్టికి నీకు పెట్టుబడి పెట్టాను నాన్న. అయితే ఒక్క పని చేయి నాన్న. ఏంటి నాన్న? నాన్న ఇదిగో ఇంతకంటే గొప్పవి ఇంకా మంచి బాబీ కట్టాను నాన్న. అది యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి, యేసుప్రభు అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ముగించేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం హృదయములను కలవరపడనీయకుండి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు. ఎన్నో కట్టేశాడు ఇక మీకోసం. మీరు వెళ్ళి గృహప్రవేశం చేసేంత వరకు ఎవరు ప్రవేశించరు అందులో. ఇంకో దిక్కులు ఉంటుందండి, అద్భుతమైన మాట, వాడబారని స్వాస్యము అంటాడు. వాడబారని స్వాస్యము అంటాడు. ఈ గృహంలోనికి ప్రవేశించేటప్పుడు నేను ప్రవేశించకముందే, గృహప్రవేశం చేయకముందే, ఒక పాస్టర్గా నేను లోపలికి వెళ్ళకముందే పనులు ఎంతమంది లోపలికి వెళ్ళారు? అందులోకి పనులు వెళ్ళారు, ఆ గచ్చుల మీద కొంచెం కూర్చున్నారు, భోజనం చేశారు. అంటే దాన్ని వాడారు, దాన్ని వాడారు. ఫ్యాన్ వేసుకున్నారు, కొంచెం కూర్చున్నారు, దాన్ని వాడుకున్నారు. అంతా పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను వెళ్ళానేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, వాడబారని స్వాస్యము అన్నాడు. ఇప్పటికొచ్చి ఎవరు వాడలేదు, నువ్వే 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 మొట్టమొదటిసారిగా కాలు పెట్టబోతున్నావు. అది ఎక్కడో తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు. కట్టించాడు మీ తండ్రి, మీ నాన్న కట్టించాడు. అక్షయమైన దేహంలోకి వెళ్ళిన వెంటనే పరలోకములో అద్భుతమైన కట్టడలోనికి ప్రవేశించబోతున్నాం. దానికోసం ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను వెళ్తున్నాను, నేను మొదట వెళ్తాను. మొదట వెళ్ళిన తర్వాత ఇదో పలా చిన్న గారికి ఇల్లు, పలా చిన్న గారి అబ్బాయికి ఇల్లు, పలానోడికి ఇల్లు, పలానోడికి ఇల్లు, పలానోడికి ఇల్లు, పలానోడికి ఇల్లు. ఏమండి ఈ ఇంటి కోసం ఎక్కువ కష్టపడుతున్నావు? ఈ ఇంటికంటే ఆ ఇంట్లోకి వెళ్ళడం ముఖ్యం మనం. అంటే ఈ ఇంట్లో ఉన్న నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. దేవుడు అనుగ్రహించు నిజమైన ఇల్లు. చూశారా, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా చెప్పేదను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. ఒకసారి అది ఊహించుకోండి, దాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాన్ని ఊహించుకుంటే ఈ దేవాలయంలో ఉన్న నువ్వు పొద్దున చెప్పినట్లు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజమే పలుకుతావు. అబద్ధపు రుచి నీ నోరుకి తెలియదు. అర్థమవుతుందా? అబద్ధపు రుచి ఎప్పుడైతే తెలుస్తుందో ఈ దేహం కుళ్ళిపోతుంది, నాశనమైపోతుంది. కనుక దేవుడు కట్టిన అమూల్యమైన ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి ప్రవేశించేంత వరకు కూడా మీరు ఈ ఇంట్లో ఉన్నామన్న సంగతిని గుర్తించి
ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళాలని తెలుసుకొని ఇది గుడారంగా భావించి ఇది కొన్నాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండేది, ఈ కొన్నాళ్ళు మనం కట్టుకున్న ఇంట్లో ఉంటున్నాం, తర్వాత దేవుడు కట్టిన ఇంట్లోకి మనం వెళ్ళిపోతున్నామని ధైర్యము కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఇంట్లోకి ప్రవేశించిన మీరు ఎల్లప్పుడూ దేవునికి అనుకూలంగా ఉంటూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థన జీవితంతో యథార్థమైన జీవితంతో యథార్థమైనటువంటి మనస్సుతో దేవునికి మాత్రమే స్థానం ఇచ్చి మన హృదయంలో అశ్లీలతకు కానీ మన హృదయంలో అసూయకు కానీ మన హృదయంలో కపటానికి కానీ మన హృదయంలో ఎటువంటి దురాలోచనలకు కానీ ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి. ఈ పరిశుద్ధమైన యొక్క హృదయములో హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు అతడు దేవుణ్ణి చూచెదరు అన్నట్టుగా హృదయము చాలా పరిశుద్ధంగా ఉంచాలి, హృదయాన్ని చాలా శుద్ధిగా ఉంచాలి. హృదయాన్ని శుద్ధిగా ఉంచాలంటే ఎప్పుడు కూడా పొద్దున్నే లేచిన వెంటనే చక్క టైల్స్ తుడిచేస్తుంటావు చూడు, ఆ టైల్ తుడుతున్నప్పుడు నీకు కూడా తెలియాలి నాలో ఉన్న చెత్త కూడా తుడుచుకోవాలి ముందు అనుకోవాలి. అందులో ఉన్న చెత్త తుడిచేసావు అనుకోండి, సపోజ్ శుభ్రమైన ప్రాంతంలో మనం ఉంటాం, నీలో ఉన్న చెత్త తుడకపోతే దేవుడు ఉంటాడా? అంటే ముందు దేని చూడాలి? నా పొద్దున్నే లేచి మోకాలు లేచి ప్రార్థన చేసుకుని ఏం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు, ఆహ్వానించే ముందు ఏం చేస్తున్నావు? వాక్యం ద్వారా చెత్తను తుడిచేసుకుంటున్నావు. తుడుచుకుంటావు ఏంటి అలాగా? తుడుచుకుంటావా? పొద్దున్నే లేచినట్టు ఏం చేస్తావు? కొత్తలు ఎలా ఉంటావు తెలుసా? బండి కొత్తగా కొన్నాను నేను, టీవీఎస్ స్టార్ సిటీ, రోజు 3 సార్లు తుడిచిపోండి కొత్తలో. ఇప్పుడు బండి మీద బండిని తొడడానికి కూడా నేను ముందుకెళ్తలేదు, యా పాతైపోయింది చూసారా? కొత్తలో ఎలా ఉంటుందంటే అంత మాటలు తుడుతుండ కోటలు వచ్చింది తొడకపోతే ఊరుకోమో, ముగ్గులు ఎట్టకపోతే ఊరుకోమో, కళ్ళప్ప ఇవ్వకపోతే ఊరుకోమో, అన్నీ శుభ్రంగా ఉండాలి. యా నీ హృదయం శుభ్రంగా ఉండకూడదా? దాన్ని శుభ్రపరచుకుంటున్నావు, నువ్వు హృదయాన్ని శుభ్రపరచుకుంటున్నావా? ఏమండి మరి కోళ్ళ కదండి శుభ్రంగా ఉంచాలి కదండి అని నువ్వు డిమాండ్ చేస్తావే, మరి పాస్ చెప్పడేటి హృదయాన్ని శుభ్రపరచుకోమని? నీకు ఎంత అయితే అధికారం ఉందో అంతకంటే అధికారం సేవకుడికి ఉంది కదా, ఉంది. ఇంటిని శుభ్రపరచుకోవడం కాదు, ఒంటిని శుభ్రపరచుకోవడం కాదు, ఒంటి కంటే ముఖ్యమైనది హృదయాన్ని శుభ్రపరచుకో, అప్పుడు నీ జీవితం గొప్పగా ఉంటుంది. అర్థమవుతుందా? హృదయంలో మాత్రం కల్మషం ఉంచుకుని పైకి ఒక మాట, నోటంట ఒక మాట, హృదయంలో ఒక మాట వద్దు. ఆ బ్రతుకులు ఉంటే అది పరిశుద్ధుడు ఉండేటువంటి స్థలం కాదు. అటువంటి పరిశుద్ధుడు ఉండేటువంటి స్థలములో అపవిత్రమైనవి ఏమి ఉండకూడదు. ఆలోచించండి, మన హృదయం శుద్ధిగా ఉంచుకుందాం, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుందాం, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. వీటన్నిటికంటే ముఖ్యంగా హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. మా ప్రియ బిడ్డలను, మా పిల్లలను ప్రేమించి తండ్రి ఒక చక్కని గృహాన్ని మీరు అనుగ్రహించారు, అందును బట్టి నీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావు. అలాగే కుమారుణ్ణి కూడా ప్రభు దూరదేశము నుండి మా మధ్యలోకి తీసుకువచ్చి ఆయా కుమారుడు ప్రభు సువార్త భుజాన్ని ఎత్తుకున్నటువంటి కుమారుడు తండ్రి, ప్రతి మంగళవారం సువార్తకు వెళుతున్నప్పుడు తన పాత్రను పోషిస్తూ ఆ విషయంలో ప్రభు కుమారుడు తండ్రి ముందడుగులో ఉన్నాడు తండ్రి. నువ్వు చెప్పు, సువార్తకు అడుగు బయటికేస్తే నాయనా తన అడుగు నీ అడుగు తన గృహంలో వేస్తారని సెలవిచ్చున్నారు, అందుని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే మా ప్రియులు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, మరి ముఖ్యంగా అన్నవరం గారు ప్రభు, ఆయన విషయమే జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆయనకు నీ యొక్క కృపను అనుగ్రహించండి, ఆయన ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు, సమస్తం ఎరిగిన వాడవు. అలాగే తమ్ముడు వీరభావ విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకునిచ్చినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. వాక్యముతో హృదయాన్ని ప్రభు బలపరుచుకుంటూ ధైర్యము కలిగినటువంటి కుమారుడుగా ప్రభు వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి కుమారుడు తండ్రి,
అలాగే ఆయన ఆశీర్వాదం గారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా కోన స్వస్థతను ప్రసాదించండి. పెద్దలు మాకెంతో ప్రియులు, ఆయన విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ప్రసాద్ గారి యొక్క తండ్రి గారి విషయం, బేబీ గారి విషయం, అలాగే పల్లపాటి కామరాజు గారి విషయం నాయన, ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి నాకంటే నీకు ముఖ్యంగా తెలుసు తండ్రి. నాయన వ్యామగిరి శాశీ గారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆనందరావు గారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం వెలుపులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అందరినీ జ్ఞాపకం చేసుకోమని బ్రతుకులాడు కొంచెం ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటారండి. త్వరలో రానున్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి.